కల్వకుంట్ల తారక రామారావు, నువ్వు ఈడియట్ వేస్ట్ ఫెలోవి, ఇవాళ నువ్వు జీర్ణించుకోలేక నువ్వెక్కడో అమెరికాలో పండుకుంటూ ఇవాళ తీన్మార్మలన్ ఆఫీస్ పైన మరొకసారి టిఆర్ఎస్ గుండాలను తీసుకొచ్చి దాడి చేయించి సిస్టమ్స్ అని వెళ్ళగొట్టి ఇంత అరాచకమైనటువంటి పరిపాలన. అరే ఓ ఈడియట్ కల్వకుంట్ల తారక రామారావు, నువ్వు వేస్ట్ ఫెలోవి, ఇదారా నీ సంస్కృతి, ఇదారా నీ నీ కథ? శరణార్థి తెలంగాణ పత్రిక ఆఫీస్ పైన దాడి చేసి ఇగో ఈ చూడండి పరిస్థితి చూడండి. ఇదా నీ సంస్కృతి, ఇదారా కల్వకుంట్ల తారక రామారావు వేస్ట్ ఫెలో ఈడియట్, నీకు దమ్ముంటే ప్రజల్ని సమస్యల రూపంలో ఎదుర్కోరా ఈడియట్, ఇదారా నువ్వు చేయాల్సిన పని? ఇది 20 మంది గూండాలు వచ్చి ఇవాళ శరణార్థి తెలంగాణ పత్రిక ఆఫీస్ పైన దాడి చేసిన ఘటన. ప్రజలారా ఒకసారి చూడండి వీళ్ళ దుర్మార్గం చూడండి. ఇదా వీళ్ళు చేసినటువంటి కార్యక్రమం. టిఆర్ఎస్ పార్టీ గూండాలు వచ్చి ఎంప్లాయీస్ పైన దాడి చేసిగో ఏరి పిలువు, ఎంప్లాయీస్ పైన దాడులు చేసి ఎక్కడికక్కడ కొట్టి తెలంగాణ ప్రజలారా చూడండి ఇటువంటి దుర్మార్గులు. ఇగో ఇదా ఇది ఇది కల్వకుంట్ల తారక రామారావు, నువ్వు ఒక వేస్ట్ ఫెలో, వేస్ట్ గానివి, నీ 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 కొడుకు నీ నీకు పిల్లలు ఉన్నారు కానీ యువతలోనికి పిల్లలు ఉండరా ఇడియట్. ఈ రకంగా ఇగో శరణార్థి తెలంగాణ ఆఫీస్ పైన దాడి చేసి ఎంప్లాయీస్ పైన దాడులు చేసి ఇగో చిందర వందర చేసిపోయినారు. కొద్దిసేపట్లో ఎక్స్క్లూజివ్ విజువల్ సిస్టమ్ వాళ్ళు దాడి చేసిన వాళ్ళు ఎవరో కూడా మేము గుర్తించాం. పోలీసు వాళ్ళకు ఫోన్ చేసి దాదాపుగా 20 నిమిషాలు అయింది, ఇప్పటి వరకు పత్తా లేరు. చూడండి ప్రజలారా ఇగో ఇది ఏం జరిగింది లోకల్గా, లోకల్గా ఏం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులు చూసిరు, ఇగో చూడండి పరిస్థితి. చూడండి చూడండి ప్రజలారా, ఇది ఒక నిజాన్ని రాస్తే జీర్ణించుకోలేనటువంటి ఒక దుర్మార్గులు. ఇగో ఏ రకంగా దాడులు చేసిరో చూడు. ఇక్కడ స్థానికులు ఉన్నారు, స్థానికులతో మాట్లాడండి. ఏం జరిగింది అన్న, ఇక్కడ రండి, ఏం జరిగింది చెప్పండి అన్న. ఇక్కడ వచ్చి ఇక్కడ మొత్తం పలగొట్టి అన్నం కొట్టి మేమందరం ఎంత చేసినాము, అన్ని పడేసి చుట్టుకుంటూ అన్ని ఇదొట్టుకోండి, అన్నం కొట్టిపోయి ఉన్నారు. ఇది జరుగుతుంది ఇక్కడ. నేను వాళ్ళు ఎవరో పాపం ఏదో సమస్య మీద వచ్చిరని చెప్పి వాళ్ళ పూర్తి చేసే ప్రయత్నంలో నేనుంటే వాళ్ళు ఒకేసారి వచ్చి కంప్యూటర్ల మీద దాడి చేసి ఎక్కడికక్కడిగో చూడండి. మేడిపల్లి సిఐ గారికి నేను ఇన్ఫార్మ్ చేసి నేనే ఫోన్ చేసిన, ఇప్పటిదాకా ఒక 5 నిమిషాల్లో ఉండాల్సినటువంటి పోలీసు వాళ్ళు వచ్చి రాయిగరా ఇక రా నువ్వు ఇట్రా ఇట్రా ఏంది ఇది ఇటు రండి ఇటు రండి మీరు రండి మీరు రండి సార్ ఏంది ఇది ఎప్పుడు చంపినాక వస్తారా? 100కు ఫోన్ చేస్తాం, మీకు ఫోన్ చేస్తాం, ఇప్పటిదాకా రాకపోతే చూడు సార్ మరి ఏంది పరిస్థితి. చూడు మా ఎంప్లాయీస్ పైన దాడి చేసి చంపడానికి కత్తులు కటార్లు తీసుకొని వచ్చిన తర్వాత టిఆర్ఎస్ పార్టీ కేటీఆర్ మనుషులు వచ్చారు ఇక్కడికి. మీకు మొత్తం ఎవిడెన్స్ ఇస్తాం మీకు, మీరు మా మీద కేసులు పెట్టకపోతే చాలు పెట్టండి. ఇక చూడండి పరిస్థితి చూడండి. సో ఇప్పుడు ఇప్పుడు వచ్చిర్రు పోలీసులు, ఇప్పుడు వచ్చిర్రు ఇదే పోలీసు వాళ్ళు చూడరు తీన్మార్ మల్లన్న మీద కేసు నమోదు చేయకపోతే అడుగుడి. ఇదే తీన్మార్ మల్లన్న మీద కేసు నమోదు చేయడానికి ఇప్పుడు పోలీసు వాళ్ళు వస్తారు. ఎందుకంటే అవతల ఉన్నటువంటి హౌలే గాడు, అరే హౌలే కల్వకుంట్ల తారక రామారావు బోషిడికే ఇదారా నీ నీతి, ఇదారా నీ 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 వ్యవహారం, నీకు దమ్ముంటే రాజకీయంగా కొట్లాడరా హౌలే, ఇదారా నువ్వు చేయాల్సినటువంటి పని. ఇవాళ నువ్వు రామాలయానికి, నువ్వు ఇక్కడ వేములవాడకు నువ్వు నిధులు ఇవ్వలేని సంగతి నీకు నీ అయ్యకు తెలియదా? నీకున్నారు పిల్లలు కానీ యువతలు అనుకుంటారా?
బోషిడికే 74 రోజులు ఒక అవిటి బిడ్డ ఎట్లా వస్తాబడుతుందో మాకు తెలుసు కదరా. నీకున్న కొడుకు అని యువతలు అనుకుంటారా? చూడండి ప్రజలారా, ఇవి చూడండి. మేడిపల్లి పోలీసు వాళ్ళకి ఇప్పుడు ఒక పరీక్ష. నిజంగా మీకు, నిజంగా మీరు కనుక ప్రజాపక్షం ఉండి ఉంటే 24 గంటల్లోపు వీళ్ళని నిందితులను అరెస్ట్ చేసి చూపెట్టరు? ఈ సమాజం ఇక్కడ చూపెట్టరు? లేకపోతే నేను ఎడికి తెలుసుకోవాలని ఆడికి తెలుసుకుంటా. అక్కడ మా ఆవిడ బాలిక మేము హాస్పిటల్ వర్క్ మీద ఉంటే ఇక్కడికి వచ్చి దాడులు. నీ లెక్క అమెరికాలో లేకపోతే ఎవరో తీసుకొని పోయి ఎంజాయ్ చేసినానికి పోలేరా ఈడియట్. మేము ఇక్కడ మేము ప్రజల కోసం ఒక ప్రశ్నించే గొంతుగా వార్తలు రాస్తా ఉన్నాం. ఇది అలా కలవకుండా రామారావు నీ అయ్య నేర్పిన నీతి ఇదా? నీకు నీ టిఆర్ఎస్ పార్టీ నేర్పినటువంటి నీతి ఇది? నిజంగా తెలంగాణ ప్రజలు తలుచుకుంటే నువ్వు నీ అయ్య ఉంటారా ఈ భూమి మీద? సిగ్గు లేకుండా ఇంకా ట్వీట్లు చేస్తా ఉన్నాం. ఏం చేస్తావు నువ్వు? ఇంత ఎంతకంటే ఎక్కువ ఏమైనా చేయగలుగుతావా నువ్వు? ఇలా కత్తులు కటాపులు తీసుకొని తిమ్మార్మలన్న మీద పంపినావు కదా, ఏదో ఒక రోజు ఈ తెలంగాణ సమాజం నిన్ను ఎట్లే ఉరికిస్తుంది బిడ్డ. నిన్ను అట్లే ఉరికించి నిన్ను నీ కాంగానంతా బయటికి గెదుగుతాం. దొంగనా కొడుక, ఇదా నువ్వు చేయాల్సినటువంటి సంస్కారం? ఇదా తెలంగాణ రాష్ట్రంలో మేము కేటీఆర్ మనుషులం అని చెప్తున్నారు. మేము కేటీఆర్ మనుషులు, మమ్మల్ని మా అమ్మ దోలిండు, కేటీఆర్ దోలిండు, మేము ఇట్లా బలగొడతామని చెప్పి, మిమ్మల్ని చంపేస్తామని చెప్పి, ఇలా ఎంప్లాయీస్ మీద దాడి, మా మీద దాడి, ఇలా ఖచ్చితంగా చంపేస్తామని చెప్పి తిరుగుతా ఉన్నారు. ఎక్కడో లేదా? ఎక్కడోలో తెలియదు, కేటీఆర్ మనుషులం అని చెప్పిండు మాకు. ఏరియా పోలీసు లేదు చెప్పుకోరా, వచ్చి ఎంక్వైరీ చేసుకోరా? మాట్లాడే విధానం మీరు మాట్లాడతలేరు. మీరు ఇక్కడ నేను బరాబర్ మాట్లాడుతున్నా, మీరు మీరు ఆఫ్ చేస్తే మనం మాట్లాడదాం. ఆఫ్ ఎందుకు చేయాలి? ఈ సమాజం చూడొద్దా? మీ దగ్గరికి ఎవరు వచ్చారు, ఎవరు అటాక్ చేసారు, ఏందని చెప్పి మీకు తెలియకుండా వచ్చినా? మీ గుండెల మీద చేసుకొని చెప్పు. మీరు చెప్తేనే మీరు అడ్రస్ చెప్పి తీసుకొచ్చారు. మీరు అడ్రస్ చెప్పి తీసుకొచ్చారు. మీరు అడ్రస్ చెప్పి తీసుకొచ్చారు. మీ అడ్రస్ తెలిసింది అంటే నేను రామిరెడ్డికి ఫోన్ చేసి రానిక నేనే చెప్పిన రామిరెడ్డికి అడ్రస్ రెడీ. నీకు అడ్రస్ నీకు అనుకున్నా లేదా? మీరు వచ్చి ఎంక్వైరీ చేసుకోండి. మీరు వచ్చి ఎంక్వైరీ చేసుకోండి అన్న. ఏం మనుషులను చంపడానికి వస్తారా? మీరు మా రక్షణ కోసం ఉన్నారు. కేటీఆర్ మనుషులం అనే వచ్చారు. మీరు చేయాలని కోరుకుంటున్నా, నిష్పక్షపాతంగా చేయాలని కోరుకుంటున్నా. నాకు మీ పైన నమ్మకం ఉంది, మాకు నీ పైన నమ్మకం ఉంది. నిష్పక్షపాతంగా చేయిరి. ఆ రోజు ఎట్లయితే క్యూనిస్ ఆఫీస్ పైన దాడి చేయడంలో ఎంత ఉత్సాహంతో వచ్చారో అంతే ఉత్సాహంతో ఈ కేసులు కట్టి దీన్ని ఎంక్వైరీ చేయమని అంటున్నా. 100% కంప్లీట్ చేయండి. నేను చేస్తా, నాకు ఇబ్బంది లేదు. ఇగో నా పైన దాడి మారణాయుధాలు తీసుకొచ్చి దాడి చేసారు. సంపుతే ఏం చేస్తారు ఇప్పుడు? సంపిన తర్వాత వచ్చి ఏం చేసేది? తీసుకుంటే
అన్ని ఇస్తాం అన్ని ఇస్తాం అన్ని ఇస్తాం మీకు అన్ని ఆధారాలు ఇస్తాం మేము మా పనిలో మేము ఉండగా 20 మంది వచ్చి టిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కేసీఆర్ మనుషులం మేము అని చెప్పి వచ్చి ఇక్కడ దాడి చేశారు మేము సామరస్యంగానే వాళ్ళకి సర్ది చెప్పే ప్రయత్నం చేసినాము వాళ్ళు వినకుండా మా పైన దాడి చేశారు ఇది కేటీఆర్ అనే పేరును వాడుకొని లేకపోతే కేటీఆర్ అయినా ఎందుకంటే కొద్దిసేపటి క్రితమే కేటీఆర్ ట్వీట్ చేసిండు తీర్మానం అలానే ఇట్లా చేస్తుందని ట్వీట్ చేసిండు ఆ వెంటనే ఈ దాడి జరిగింది కేటీఆర్ అనేటువంటి ఒక లుచ్చకి ఎంత హక్కులు ఉంటాయో నాకు కూడా అంతే హక్కులు ఉంటాయి ఇక్కడ కాబట్టి ఇరువురికి సమానమైనటువంటి న్యాయం జరగాలి ఇక్కడ మా పైన దాడి జరగాలని చెప్పి తెలుసుకోను మీరు కూడా నిష్పక్షపాతంగా ఉండాలి మాకు న్యాయం చేయండి 100% మాకు న్యాయం చేయండి అని చెప్తున్నాను వాళ్ళు 5 నిమిషాలు దొరికితే మా వాళ్ళు వస్తే వాళ్ళు గొడవే కదా ఈ దీటకాయ పెట్టుకోకపోతే టిఆర్ఎస్ పార్టీ నాయకులు కేటీ రామారావు మనుషులు కేటీ రామారావు ప్రేరణతో ఈ దాడి జరిగింది మీరు తక్షణమే అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేయాలి ఇప్పటికి 3 మార్లు చేశారు మనిషి చచ్చిపోతే ఏంది 3 సార్లు ఆవేశం కొరటే మాకు ఎందుకంటే మా పేరే మా బాధ మీరు అర్థం చేసుకోవాలి మా నోట్ల మంది కొడతారా సార్ మరి ఎంత మంది 20 కుటుంబాలు 20 కుటుంబాలు బతుకుతారు సార్ వీటి మీద ఒక నిమిషం అన్ని ఉన్నాయి నేను 5 నిమిషాలు మీకు ప్రొవైడ్ చేస్తాను నా ఉద్దేశం ఒకటే ఇప్పుడు మీరు ఎవిడెన్స్ చూసిరా నేను మీరు అందుకే మీరు లైవ్ మాట్లాడుతున్నారు బయట నేనేమంటున్నా నేను ఇప్పుడు మీరు ఎవిడెన్స్ ఓకేనా మీకు ఇంకేమైనా కలెక్ట్ చేసుకునేది ఉంటే ఆపుతా మీరు ఫోటోగ్రాఫ్ తీసుకుంటారు నేను కొంచెం మాట్లాడలేదు అది స్టేట్మెంట్ తీసుకుంటాను అది వీడియోస్ కాల్ తీసుకుంటే నేనేమంటున్నా మీరు తీసుకోండి మేము 10 నిమిషాలు మీకు సమయం ఇస్తాం ఆ తర్వాత మీరు ముట్టుకోండి అంటే అప్పుడు ముట్టుకుంటాను ఓకేనా దాడి అటెంప్ట్ ఆయన కత్తి ఇట్లా అన్నాడు ఇంకా నేను దగ్గర పోలే కూడా ఎక్కడైంది సాధారణ అసలు మన ప్రజాస్వామ్యంలో ఉన్నామా రాచరికంలో ఉన్నామా కిమ్ జాంగ్ యున్ లో సౌత్ నార్త్ కొరియాలో ఉన్నామా ఏం అర్థమైతే లేదు ముందుగా ఈ రాజకీయ నాయకులు ఇట్లా కావాలంటే పోలీసు వాళ్ళు సక్క కావాలి వీళ్ళు సక్క అయితే ఆడు అటోమేటిక్ సక్క అవుతారు వాళ్ళకు పైసలు తీసుకొని పోస్టింగ్ చేయకపోతే వాళ్ళంత మంచి వాళ్ళు లేరురా వాళ్ళకు వాళ్ళ లోపం కాదు రాజకీయ నాయకుల దగ్గరే ఉండు కదా నువ్వు వాళ్ళకి సహకరించయ్యా శ్రీనివాస్ బాగున్నారు కంప్లీట్ కూర్చో
పోలీసు వాళ్ళ ప్రమేయం తోటే వచ్చిరు ఇక్కడికి. ఇంకొక అంశమే లేదు. రాజ్ ఎంప్లాయీస్ అందరు వెళ్ళండి అందరికి. ఇగో ఇగో విఠల్ వెళ్ళు, మీరు వెళ్ళండి. అమీర్ ఇక్కడ ప్రత్యక్షంగా చూసినటువంటి వాడు. ప్రత్యక్ష సాక్షి కంప్లైంట్ రాయ్. మీరు కూడా కూర్చోండి. ఇక్కడ ఎవరున్నారో వాళ్ళు వాళ్ళు కూర్చోండి పక్కన. అది దారి జరిగినప్పుడు మనం ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ కూర్చొని ఏం జరిగింది అనేది రండి రండి. ఇక చందు కూర్చో, చందు కూర్చో. ఇక మీరు కూర్చోండి. హాఫ్ అన్ అవర్ మేము వాళ్ళకు వచ్చే శక్తినే ఉన్నాం. వాళ్ళకు వాళ్ళకు కొట్టేంత శక్తిలే ఉన్నాం కానీ మా పద్ధతులు కాదు కదా. ఇది ఫోర్త్ పెట్టు. అది ఆఫీస్ మీద దాడి చేసినప్పుడు వందల మంది పోలీసులు వస్తారు. ఈ ఆఫీస్ మీద దాడి చేసినప్పుడు ఒక 5-6 లక్షల మంది సైన్యం ఉన్న వ్యక్తి మీరు ఏం సెక్యూరిటీ ఇస్తారు సార్? ఎన్నిసార్లు దాడి జరిగింది ఇప్పటికి? ఒకడు లారచ్చి కుదిపోతాడు, ఒకడు బండి కుదిపోతాడు, ఒకడు క్లినిక్స్ మీద దాడి చేస్తారు. ఈ శరణ్ రాజకీయ నాయకులకి మీరు ఉడిగం చేసిన రోజు ఇక్కడ జరిగి పడుతుంది సార్. ముందు మీరు మారితే గిడి సక్క అవుతాడు అంత అసలు దొంగలంతా మీద 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 అంటారు మొత్తం చేయరు సార్. ఇట్లా ఇంత ఘోరంగా కదా యాగ మేఘాల మీద ఊరికొస్తారు ఓవర్ అయితే ఏమైనా ఉంటే చూయించు చూయించు గౌరవ్ వీలేనా ఇద్దరు వీలేనా ఇద్దరు వీలే స్క్రీన్ షాట్ స్క్రీన్ షాట్ చూడు లోకల్ కదా అంటే అక్కడ నుండి వచ్చిరేమో ప్రగతి భవన్ నుండి వచ్చిరా
ఇటు వస్తే ఇంకా వేరే ఉండాలి ఇక్కడ పోని. ఇగో ఇట్లకే వస్తే ఇంకొక ఫోటో వస్తుంది. ఇగో అయినా మొత్తంగా కన్నుడు కనబడకుండా పెట్టుకుండు. ఇగో ఇది 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 చూడు. ఈ నల్లటోడు నల్లటోడు ఐడే లోకల్ కాదా అక్కడ నుండి వచ్చి రైలు జూమ్ చేయి జూమ్ చేయి అంజూయ్ మాస్క్ తీస్తే అయిపోయేది కూడా ఆడవాడు ఇతను కూడా ఇతను వీళ్ళిద్దరు 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 ఈ దొంగలు గుచ్చలు మాస్క్ ఏ దొంగలు ఎడిగిపోతారు ఏడా దొరకరా దొరుకుతారు ఖచ్చితంగా దొరుకుతారు పోలీస్ వాళ్ళకు తెలిసే వచ్చిర్రు వీళ్ళు నిజంగా ఇప్పుడు ఇంతవరకు మేము ఒక లైసెన్స్ గన్ అప్లై చేయాలనుకుంటాం ఈసారి కంపల్సరీ ఎప్పుడు అటాక్ చేసినా మనం కాల్చేయాలి. అరే నీ అమ్మ ఏంది అసలు ప్రాణ రక్షణ లేకుండా ఇప్పుడు అది జస్ట్ లో మిస్ అయింది అది కూడాను ఇప్పుడు ఇప్పుడు తలవారుతో ఇప్పుడు ఏమన్నా అయితే ఏంది అసలు చూడు ఒకసారి వాళ్ళు ఇద్దరు మొక్కలు కాలే ఇంకో ఇద్దరు ఇల్లు ఇద్దరే వచ్చారా ఇద్దరు ఇంకా పెట్టలు ఇప్పుడు సీజీకే రవి రవి అందరు కోర్ చేస్తాము హలో నేనున్నానా నువ్వు ఇంత దూరం నేను వచ్చినా నువ్వు రాలేదు నేను ఇంకా వచ్చిన రంజిరెడ్డి గారు
ఆయన ఎస్ఐ గారే చెప్పిండు కదా ఎవరు ఎవరైనా ఆయనే చెప్పిండు ఎస్ఐ గారే చెప్పిండు అన్నీ ఉన్నాయిలే వీడియో ఫుటేజ్ వచ్చింది కదా ఫోటోస్ వచ్చినాయి ఫోటోస్ వచ్చిన తర్వాత సీసీటీవీ హార్డ్ డిస్క్ ఏమైనా తీసిరా అందుకే సీసీటీవీ హార్డ్ డిస్క్ ఏమైనా తీసిరా ఆ ముఖాలు అంతా లోకల్ ముఖాలు కావాలి అని బయట నుంచి వచ్చినాయి హలో అన్న అన్న ఏం అన్న ఏందన్నా ఇంటికి కూడా పోలీసు నడుస్తున్నాయి ఏ కాదు
అరే ఇన్సెప్షన్ ఫోన్ పోట్ అవుతుంది ఇది ముద్దలు మాట్లాడాలి.